బ్రో అనే సినిమా టైటిల్ ఎందుకు పెట్టారు అని చాలా మంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చేస్తాను దీంట్లో హీరో ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ అనుకుంటారా కాదు ఓ పవన్ కళ్యాణ్ దేవుడు అనుకుంటారా కాదు ఒక మంచి వెల్విషర్ అంటే ఎవరో తెలుసా మంచి స్నేహితుడు మంచి కోరుకునేవాడు వాడే బ్రో అంటారు అటువంటి టైటిలే ఈ సినిమా పేరు అన్నమాట బ్రో నాకైతే నచ్చింది సినిమాలో సూపర్ హిట్ బంపర్ హిట్ అని సినిమాకి రావద్దు ఎందుకంటే ఒక మంచి సినిమా చూద్దామన్నంటే ఒక మంచి సినిమా చూసినట్టు అనిపిస్తుంది దీంట్లో పాటలు బాగున్నాయి కథ బాగుంది ఒక మంచి జీవితం గురించి చెప్పారన్నమాట అటువంటి జీవితం గురించి చెప్పినప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒక మంచి అమ్మ నాన్నల పక్కన పెట్టుకొని చూసే సినిమా అన్నమాట ఇది ఎక్కడ కూడా బూతులు లేవు ఎక్కడ కూడా చెడు విధంగా లేవు అన్నమాట లవర్స్ కొంచెం దూరంగా ఉండాలి ఈ సినిమాకి ఎందుకంటే ఒక మంచి సినిమా మంచి ఫుల్ఫ్లెడ్జ్డ్గా కామిక్ సినిమా మంచి ఇంకేమైనా అడగండి చెప్తాను మ్యూజిక్ తమన్ గారు కొంచెం ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం అంతే అప్రెంట్ చేయలేదు ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది కాంబినేషన్ బాగుంది పవర్ స్టార్ ని చూస్తాం మేబీ కానీ త్రివిక్రమ్ గారు రైటింగ్ అన్నారు నాకు కనిపించలేదు త్రివిక్రమ్ గారు ఎందుకంటే ఇంకేదన్నా ఉంటే ఆయన మాటలు ముచ్చుతాయండి ముచ్చలేదు ఎందుకంటే బహుశా పిన్ను దొరకలేదేమో ఆయనకి అటువంటి పిన్ను కావాలి త్రివిక్రమ్ గారు ఐ విల్ వెయిటింగ్ అనమాట ఐ ఆమ్ వెయిటింగ్ సారీ దీంట్లో యాక్టింగ్ స్కోప్ అయితే ఆబ్వియస్లీ పవర్ స్టార్ ఎందుకంటే దీంట్లో ఒక క్యారెక్టర్ ఎవరిది ఎందుకంటే ఒక మనం అందరం అనుకుంటాం అనమాట మళ్ళీ తమ్ముడు సినిమా తీయడం మళ్ళీ జల్సా సినిమా తీయడేమో అనుకుంటాం అటువంటి సినిమాలన్నీ రీమేక్ ఉండేయడనమాట ఒక్కసారి ఇట్లా రౌండ్ వేసాడు అనమాట సినిమా నాకైతే నచ్చింది ఇది తమిళ్లో ఉంది కదా ఆల్రెడీ సినిమా మలయాళం సంథింగ్ అయితే అది కొంచెం చూసాను 15 మినిట్స్ దానికి దీనికి పొనకలేదు ఎందుకంటే అది ఒక మంచి కంటెంట్ నిజమైన జీవితం గురించి చెప్తారనమాట ఇది కూడా జీవితం గురించి దీంట్లో వెలివేషన్ చెప్పుకుంటే దాంట్లో నార్మల్ పర్సన్ వచ్చి చెప్తాడు దానికి కూడా బ్రో అనే సంథింగ్ ఏదో పేరు పెట్టారు సినిమా ఓవరాల్గా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసిన వచ్చిన వాడికి అయితే యావరేజ్ అనిపిస్తుంది నార్మల్గా వెళ్ళిన వాడికి అయితే బాగుంది హీరోయిన్ల కన్నా మీరే బాగున్నారు అనిపిస్తుంది అంటే హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆ సోసం అనమాట అంతేమనుకోలేదు నాకు హీరోయిన్ పర్లేదు అమ్మాయిలు అందరూ బాగున్నారు అంటే పవర్ స్టార్ సినిమా కదా దీంట్లో చెడుగా చూపియద్దని చూపించలేము ఎందుకంటే ఆయన రాజకీయాలు నడుస్తున్నాడు కదా ఎక్కడ కూడా అమ్మాయిని ముట్టుకోడు అదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అమ్మాయిని ముట్టుకోడు సినిమా కాదండి